ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆవేశం కూడా నా బాధ్యతే. కాకపోతే కాన్పు ముందు కొట్లాట తర్వాత అందరూ నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను మేడం. ఇక మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు బాడ్ చేసుకోవద్దు. ప్లీజ్ మేడం, ఉంటాను. సుందరి, ఆడదానికి ఓర్పు సహనం ఉండాలని అనాది కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. అందుకేనేమో ఆడవాళ్ల తలరాతలు ఇలా ఏడ్చే. అయినా తప్పు చేసిన వాణ్ణి ఏ ఆడదైనా ఎందుకు సహించాలి? నువ్వేమో కుమిలిపోతూ బతకాలి, వాడేమో అనుతో నవ్వుతూ బతకాలా? నువ్వు చైత్ర ఆపకపోయుంటే వాడి నిజస్వరూపం అనుకి తెలిసేది. నీలాగే అను వాణ్ణి కొట్టి తరివేసేది. అదే వాడికి సరైన శిక్ష. కాని అలాంటి అవకాశాన్ని నువ్వు వదిలేశావు. పిన్ని, గాయం చేసిన మనిషిని దూరం పంపడం పెద్ద విషయం కాదు. నిజానికి అది వాడికి శిక్ష పడినట్టు కాదు. శిక్ష అంటే ఎలా ఉండాలి అంటే, ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ల ముందే వాడు తిరుగుతూ ఉండాలి. వాడు చేసిన తప్పులన్నీ వాడికి గుర్తు చేస్తూనే ఉండాలి. ఎప్పటికైనా తన తప్పులు తను తెలుసుకొని పశ్చాత్తాపడాలి.